నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ కార్డుదారుడికి ప్రతి నెల సక్రమంగా రేషన్ అందుతూ ఉండాలని, రేషన్ పంపిణీలో ఎటువంటి లోపాలు ఉన్నా తక్షణమే రేషన్ డీలర్ను తొలగించి అధికారిపై చర్యలు తీసుకుంటారని, ఏ పాయింట్లో అయినా తూకంలో తేడాలు వస్తే బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించగా తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే పాయింట్ ను ఆయన సందర్శించారు. వారితో పాటు పౌర సరఫరాల శాఖ ఎండి సూర్యకుమారి కూడా ఎమ్మెల్యే పాయింట్ ను పరిశీలించారు. ఎన్ని వేల మెట్రిక్ టన్నుల గూడెంస్ లో నిల్వ ఉంచుకోవచ్చో గూడెం డిటి దుర్గా ప్రసాద్ ను కార్పొరేషన్ చైర్మన్ అడిగి తెలుసుకొని రేషన్ బియ్యాన్ని పరిశీలించి కాటా వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బఫర్ పాయింట్ నుంచి ఎమ్మెల్యే పాయింట్ సరుకు వస్తే తూకంలో తేడా ఉన్నా వెంటనే వెనక్కి పంపించాలన్నారు. ఎమ్మెల్యే పాయింట్ నుంచి రేషన్ షాప్ కు బియ్యం తరలించేటప్పుడు రేషన్ షాప్ డీలర్ వచ్చి తూకం చూసుకొని దగ్గర ఉండి సరుకు తరలించుకోవచ్చని రామకృష్ణారెడ్డి సూచించారు. ఆయన కోరిక మేరకు వారికి పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారని, కోరిక నెరవేర్చేందుకు మంచి అధికారులు వారి వెంట ఉన్నారన్నారు. సివిల్ సప్లై సామర్థ్యం రాష్ట్ర వ్యాప్తంగా 18,50,000 మెట్రిక్ టన్నుల నిల్వ చేస్తున్నారని, ప్రతి కేజీ సరైన తూకంలో సరైన సమయంలో కార్డుదారుడిగా అందాలన్నారు. కార్డుదారుని కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారే కానీ మరొకరి కోసం పనిచేయడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నమ్మకంతో అయితే వారికి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారో ఆ నమ్మకాన్ని నిలబెడతారన్నారు. ఇక్కడ నుంచి ఎన్ని ఫెయిర్ ట్రేడ్ షాప్స్ కు మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? 268 ఎమ్మెల్యే పాయింట్స్ కి ఇది సందేశం. మాకు కావాల్సింది ఎవరు, మేము మనమంతా పనిచేస్తున్నది కార్డు హోల్డర్స్ యొక్క సక్రమమైన పద్ధతిలో పంపిణీ కోసమే మనం పనిచేస్తున్నాం. అది చైర్మన్ గా నేను కావచ్చు, ఎండిగా వీరు కావచ్చు, మా జెడ్ఎంస్ 5 మంది కావచ్చు, మా డిఎంస్ 13 మంది కావచ్చు, ఇలాంటి ఇన్ఛార్జెస్ 8 మంది అయినా కావచ్చు. ఎవరైతే కార్డు హోల్డ్ వాళ్ళు ఉన్నారో, హోల్డర్స్ అంటే వినియోగదారులు, వినియోగదారులు అంటే ఎవరికైతే మనం అందిస్తున్నామో రేషను నిరుపేదవాడికి, ఆ పేదవాడికి సరైన తూకంలో సకాలంలో సరైన సరుకులు అందుబాటు చేయడానికే మన విధి నిర్వహణ పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోవాలి. అట్లా ఏ పాయింట్లో చేసుకోకపోతే ఆ పాయింట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడమే అంతే, ఇంకా క్వశ్చనే లేదు. మనం ఈ కార్పొరేషన్ను భారతదేశ స్థాయిలో నంబర్ 1 ప్లేస్ పెట్టి తీరాలి, పెడతాము అని అనుకుంటూ వస్తున్నాం. స్టబెన్గా ఉందాం, మన ఆఫీసర్లకు కూడా మనం అదే సందేశం ఇద్దాం, అదే ఇంప్లిమెంట్ చేద్దాం అని కూడా చెప్తున్నాను. మీరు ఎప్పుడు కూడా తూకాలు బఫర్ పాయింట్ నుంచి ఎమ్మెల్యే పాయింట్కు ఏదైనా సరుకు వస్తే ఆ సరుకు తూకాలు తక్కువ ఉంటే యూ రిఫ్యూజ్ ఇట్, యూ డోంట్ టేక్ దట్. అట్లాగే ఎమ్మెల్యే పాయింట్ నుంచి డీలర్ పాయింట్కి పోయేటప్పుడు మీరు అవసరమైతే డీలర్నే వచ్చి కరెక్ట్గా తూకాలు వేసుకొని తీసుకొని పోమ్మనండి. ఎండి గారు అదే అంటున్నారు, ముఖ్యమంత్రి గారి చేత నేను ఈ కార్పొరేషన్ తీసుకున్నాను, నా కోరిక మేరకే ఆయన ఇచ్చాడు. ఆ కోరిక నెరవేర్చడానికి నాకు సరైన శక్తివంతులు ఎవరైనా నాకు తోడు ఉండాలి, ఆమె ఆ ఎఫిషియెంట్ క్యాండిడేట్. ప్రతి కేజీ కూడా సకాలంలో అందాలి, ప్రతి కేజీ కూడా సరైన తూకాలతో అందాలి. ఇదే ఇంకా మోటో. మీరు వాల్ పైన రాసి పెట్టుకోండి లేదా మీ ఆఫీసులో రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా కావాలి. మనం పనిచేస్తున్న అంతా కూడా కార్డు హోల్డర్స్ యొక్క వెల్ఫేర్ కోసమే మనం పనిచేస్తున్నాము, అంతకు తప్ప మనం వేరే విధంగా కార్పొరేషన్ వేరే విధానికి లేదు. అది మనం ఎప్పుడైతే వాళ్ళకు సంతృప్తిగా మనం చేయగలిగామో మనం చేసే విధి నిర్వహణ అంతా 100% మనకు ఓకే. సర్క్యులర్ నెంబర్ 3 రద్దు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు అన్ని డిపోల్లో ధర్నాలు చేయగా స్పందన రాకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 25-26 తేదీలలో రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారని ఎన్ఎంయూ యూనియన్ అద్దంకి డిపో కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎంయూ యూనియన్ నాయకులు అద్దంకి డిపో ఆవరణలో సోమవారం రిలే నిరాహార దీక్షలకు కూర్చోగా దీక్షలను ఎన్ఎంయూ యూనియన్ డిపో నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం కాగా అన్ని డిపోల్లో కార్మికుల సంఖ్యలను తగ్గించాలని నిర్ణయంతో
ఆర్టీసీ అధికారులు జీవో నెంబర్ 3ని విడుదల చేశారని, దీని వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. జీవోని రద్దు చేయమని రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగిందన్నారు. అద్దంకి డిపో మేనేజర్ సిఐ కలిసి వారికి ఇష్టం వచ్చిన రూట్లలో బస్ సర్వీసు సమయాలను మారుస్తున్నారన్నారు. సమయాలు మార్చడం వలన డిపోకు రోజుకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉందని శ్రీనివాసరావు తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 25-26 తేదీల్లో అన్ని డిపోల వద్ద 2 రోజులు రిలే ఫాస్ట్ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 రోజుల నాడు మన హెడ్ ఆఫీస్ వారు ఇచ్చిన సర్క్యులర్ నెంబర్ 3ని రద్దు చేయాలని, ఆ సర్క్యులర్ వల్ల టోటల్గా రాష్ట్రంలో గ్యారేజీ కార్మికులకు యాక్సెస్ చూపించే పనిలో మన రాష్ట్ర అధికారులు ఎట్లయినా ఏదో ఒక విధంగా కార్మికులు తగ్గించాలనే ఉద్దేశంతో పని కట్టుకొని జీవో నెంబర్ 3ని ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇటు బ్యారేజీలో కార్మికులకు కానీ ఇటు ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దానివల్ల బ్యారేజీలో ఉన్నటువంటి బస్సులు వెహికల్ కండిషన్ పాడవటము, అదేవిధంగా ఎక్కువ వెహికల్స్ ఫెయిల్యూర్ కావటము, దాంట్లో భాగంగానే మన ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారనే ఉద్దేశంతో మన రాష్ట్ర కమిటీ అత్యవసరంగా గత 4 రోజుల క్రితం రిలే ఫాస్ట్ చేయటం, ఈ ధర్నా చేయటం, ఈ 2 రోజులు రిలే ఫాస్ట్ ఇవ్వటం జరిగింది మిత్రులారా. అదేవిధంగా ఈ డిపోలో ఈ డిపో అధికారులు మన డిఎం అయితేనేమి, సిఐ గారు అయితేనేమి, ఇంకొల్లు, వదిలి, నరసరావుపేట ఈ రూట్లో టైమింగ్స్ మారవటం, ఆ టయాలు మార్చిన కారణంగా ఈ డిపోలో ఒక్కొక్క రోజుకి దాదాపు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్తో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,000 మంది డీలర్స్ ఉండగా ప్రతి నెల 18,50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని, ప్రతిరోజు పేదవాడు 3 పూటల అన్నం తినాలన్నదే వారి లక్ష్యమని, ప్రతి జిల్లాలో జిల్లా మేనేజర్, 3 జిల్లాలకు జోనల్ మేనేజర్లు ఏర్పాటు చేశారని, ఐఏఎస్ కేడర్ అధికారిని ఎండీగా నియమించుకోవడం జరిగిందని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ చల్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అద్దంకిలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్స్ ను పరిశీలించేందుకు రాగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలో 268 స్టాక్ పాయింట్లు ఉండగా నిరంతరం ఇక నుంచి తనిఖీ చేస్తూ ఉంటారని, రాష్ట్రంలో 1,44,00,000 మంది కార్డుదారులు ఉండగా ప్రతి నెల అందరికీ రేషన్ అందే విధంగా చూడటం జరుగుతుందన్నారు. కార్పొరేషన్ ను దేశానికి మోడల్ గా నింపుతామని, పౌర సరఫరాల కార్పొరేషన్ పేదలకు అన్నం పెడుతుందని, దానికి ఎవరైనా చెడ్డ పేరు తీసుకొని రావాలని ప్రయత్నిస్తే సహించేది లేదని, కార్డుదారులే దేవుళ్ళు, వారికి రేషన్ ఇవ్వడాన్ని దేవుడికి నైవేద్యం సమర్పించినట్లుగా భావిస్తామని రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పౌర సరఫరాల శాఖ ఎండి సూర్యకుమారి మాట్లాడుతూ తూకాలలో ఎటువంటి తేడా లేకుండా నాణ్యతంగా రేషన్ అందించేందుకు అందరూ కలిసి పనిచేస్తున్నారని, న్యూట్రిషన్ కలిగిన సరుకులు ఇవ్వటానికి కృషి చేస్తున్నారని సూర్యకుమారి చెప్పారు. జూలై నెల నుంచి తూర్పు గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నారని, జూలై నెల నుంచి కృష్ణా, గుంటూరు, కర్నూలు, పట్టణాలు మోడల్ గా తీసుకొని మంచి బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుందని సూచించారు. బడ్జెట్ సమస్య వల్ల అన్ని జిల్లాల్లో అమలు చేయలేకపోతున్నారని సూర్యకుమారి తెలిపారు. చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత మా ఎండి గారితో కలిసి 3 గంటల్లోనే మా ప్రయాణం స్టార్ట్ అయింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, 29,000 డీలర్స్ ఉన్నారు మన రాష్ట్రంలో. మొత్తం మనం అన్ని కూడా మన వాళ్లకు 18,50,000 మెట్రిక్ టన్స్ యొక్క ధాన్యాన్ని అంటే రైస్, ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉన్నారు. ప్రతి 2 జిల్లాలకు కానీ 3 జిల్లాలకు కానీ మాకు ఒక జోనల్ మేనేజర్ గారు ఉన్నారు. అట్లనే మా స్టేట్కు ఒక మంచి ఎఫిషియంట్ ఆఫీసర్ ఎండి గారు, సూర్యకుమారి గారు, షీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఖచ్చితంగా మేము ఫలితాలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ను డిస్ట్రిబ్యూషన్ సైట్ కానీ ఏ సైట్లో ఏ యాంగిల్లో అయినా సరే భారతదేశంలో అందరూ ఒక మోడల్గా తీసుకునేటట్టుగా దీన్ని తీర్చిదిద్దుతామన్నది మా ముఖ్య ఉద్దేశము.
ఆ దిశగానే మా పైన సాగిస్తున్నాం. ఇప్పుడు ఎంతో కొంత క్వాంటిటీ 2 kgs కానీ 3 kgs కానీ మా ప్రొక్యూర్మెంట్ మేము ఎంత చేసుకోగలిగితే మాకు అవకాశం ఉండి అంత క్వాంటిటీ రాగులు కూడా ఇస్తామనుకుంటున్నాము. అలాగే మా కర్నూలు కానీ కడప కానీ ఇక్కడ జొన్న రొట్టెలు తింటారు బాగా, అక్కడ జొన్నలు కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడే దారిలో అనుకుంటూ వస్తున్నాము. ఉప్పు కారం కూడా ఇస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాము. ఉప్పు అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాము. కారము ఇంతకుముందు ఒక చిన్న అవలక్షణం జరిగింది, దాంట్లో ఏదో రంప పొట్టు వచ్చింది, అనేక అవాంతరాలు ఉన్నాయని. అలాంటివి ఏమీ జరగకుండా ఉండే రీతిలో మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని మేము సంతృప్తికరంగా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. అది కార్డు హోల్డర్ వరకు వెళ్తుంది. అదేవిధంగా ల్యాబ్ టెస్ట్తో టెక్నికల్గా ఎలాంటి లోపల ఎలాంటి ఇది లేకుండా ల్యాబ్ టెస్ట్ చేసి బ్రాండెడ్గా మనం ఇవ్వగలిగితే ఇద్దాము, లేకుంటే చెడ్డ పెరుగుద్దు మనకు. ఉప్పు అయితే ఇచ్చేద్దాము అని అనుకుంటూ వచ్చాము నేను ఎండీ గారు. ఆయిల్ లేదు. ఆయిల్ కూడా భవిష్యత్తులో ఆయిల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎనీహౌ నిన్న మీరు చూసింది వేరవుతుంది, ఈరోజు నుంచి మీరు చూడబోయేది వేరవుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న, జోనల్ స్థాయిలో ఉన్న అధికారులందరూ, లోకల్ డిఎస్ఓ డిఎం అందరూ కూడా కృషి చేస్తున్నది ఒకటే, కార్డుదారులకి సక్రమంగా క్వాలిటేటివ్గా 2 కార్డులో కూడా ఎటువంటి తేడా లేకోకుండా ఇవ్వాలన్నది. తద్వారా కన్స్యూమర్స్ అందరికీ కూడా సాటిస్ఫాక్టరీగా ఉండేలాగా ఇవ్వాలన్నది. తర్వాత ఈ మధ్యనే ఇంకా ఫోర్టిఫికేషన్ అని న్యూట్రిషన్ ఉన్న ప్రోడక్ట్స్ని ఇవ్వడానికి కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల నుంచి వెస్ట్ గోదావరిలో మొదలు పెట్టాము. హాస్టల్ పిల్లలకి, అంగన్వాడీ పిల్లలకి, అలాగే మిడ్ డే మీల్ స్కూల్ పిల్లలందరికీ కూడా ఈ బలవర్ధకమైన బియ్యాన్ని అందించడం ద్వారా 8 నెలల్లో ఎనీమియా లాంటి ఒక జటిలమైన సమస్య నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. వచ్చే నెల నుంచి గుంటూరు, అలాగే కర్నూలు, కృష్ణా ఈ 4 జిల్లాల్లో మోడల్ కింద తీసుకుంటున్నాము. ఇతరత్ర బడ్జెటరీ సమస్యల నుంచి బయటపడిన వెంటనే రాష్ట్రం మొత్తం కూడా దీని నుంచి ఇదే బలవర్ధకమైన రైస్ని ఇవ్వాలన్నది ఆలోచన. అట్లాగే ఇప్పటికే ముడి బియ్యము, అంటే పొట్టు తీసిన బియ్యాన్ని మనం థైమిన్ ప్రాబ్లము, అలాగే డయాబెటిక్ ప్రాబ్లం నుంచి బయటపడటం కోసం, అంటే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు తినడం వల్ల అది కొద్దిగా రెగ్యులేట్ అవుతుంది, కానీ దాన్ని తీసుకోవటం వల్ల రాకుండా కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మొదలుపెట్టాము. ఏదైతే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వేలో బయటపడిన చాలా హీనమైన మండలాలు ఉన్నాయో వాటి నుంచి మొదలుపెట్టాము. సత్తెనపల్లి, గుంటూరు, అలాగే వెస్ట్ గోదావరిలో చాలా శాతం ఉన్నాయి, వాటి వరకు తీసాము. ఒంగోలుకి వచ్చేటప్పటికి ఫుడ్ హ్యాబిట్స్ చూసుకొని బియ్యం మాత్రమే కాకోకుండా వేరే స్వీకరించడానికి ఏదైతే ప్రజలు ముందుకు వస్తున్నారో, కొందరు కొర్రలు అంటున్నారు, కొందరు సామలు అంటున్నారు, కొందరు రాగులు అంటున్నారు, కొందరు జొన్నలు అంటున్నారు. కర్నూలు వచ్చే నెల నుంచి జొన్నలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఏది సూటబుల్ అవుతుందో అడిగి ఉన్నాము ఇంతకుముందు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రకరకాల రుణాలు ఇస్తున్నారని, రుణాలు తీసుకునేవారు ప్రతి నెల సక్రమంగా కట్టుకుంటే తిరిగి మరలా కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉందని, డ్వాక్రా గ్రూప్ సభ్యులు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తూ ఉండాలని ఏపీజీపీ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఒబయ్య అన్నారు. సోమవారం అద్దంకి బంగ్లా రోడ్లో ఉన్న ఏపీజీపీ బ్యాంక్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూప్ రుణాల గురించి వెలుగు ఏపీఎం వెంకటేశ్వర్లు, మెప్పా సిఓ మరియం చర్చించారు. రుణాలు ఇప్పించే సమయంలో ఉన్న ఉత్సాహం కట్టించే సమయంలో ఉండాలని ఆర్ఎం సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు డ్వాక్రా గ్రూప్ సభ్యులకు 2 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారని, అదేవిధంగా రైతులకు పంట రుణాలు, ఉద్యోగస్తులకు రుణాలు, బంగారం మీద రుణాలు కూడా ఇస్తున్నారన్నారు. కొత్తగా ఏపీజీపీ బ్యాంక్ లో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారని, ఆధార్ కార్డు లో మార్పులు చేర్పులు అవసరమైన వారికి మార్చడం, ఆధార్ కార్డు లేని వారికి కొత్తగా కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏపీజీపీ వారి సేవలు వినియోగించుకోవాలన్నారు. ఈరోజు శ్రీ అనంత గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీ ఓబయ్య గారు అద్దంకి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్కి ఇచ్చేసారండి. మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు మన ఈ నెలాఖరు లోపల ఒక 2 crores వరకు గ్రామీణ బ్యాంకులో మనము డిస్పర్స్ చేయాలనుకున్నామండి. సెల్ఫ్ హెల్ప్ స్వయం సహాయక సంఘాలకి లోన్లు, కొత్తగా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కట్టి తీసుకునే వాళ్ళకి రుణాలు మంజూరు చేయాలని
మా టార్గెట్ అండి, మా రీజనల్ మేనేజర్ గారి టార్గెట్. దీంట్లో ఏంటంటే క్రాప్ లోన్స్ కానీ, ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ రెన్యూవల్స్ కానీ, తర్వాత ఏంటి గోల్డ్ లోన్స్ కానీ, ఇలాంటి స్కీమ్లన్నీ కూడా ఈ నెలాఖరు లోపల 2 crores వరకు చేయాలని కోరిక. తర్వాత ఏంటంటే ఈ మాకు ఆధార్ సెంటర్ ఒకటి పెట్టాము మా బ్యాంక్లో. ఈ ఆధార్ సెంటర్లో వచ్చే కలికల్లా మీకు కొత్తగా ఆధార్ కార్డులు తీసుకోవడం, తర్వాత ఏంటి ఆధార్ కార్డులో ఏమైనా లోపాలు ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, తండ్రి పేరు కానీ, భర్త పేరు కానీ, ఇంటి పేరు కానీ, అలాంటివి ఏమైనా ద ఫోన్ నంబర్స్ అటాచ్మెంట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్స్ ఇలాంటివన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అండి. మన బ్యాంకులో నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఏటీఎం సౌకర్యాలు, తర్వాత ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్, కిసాన్ కార్డ్స్ అని కానీ, ఫసల్ బీమా యోజన, రకరకాల పథకాలు ఉన్నాయండి. ఈ పథకాలన్నీ కూడా ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకుని బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మా రీజనల్ మేనేజర్ గారు ఖాతాదారులకి విన్నపం చేశారు. కోర్సపాడు మండలంలోని విద్యాశాఖ కార్యాలయం నందు ఎంఈఓ పున్నయ్య సోమవారం అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60% పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే నెలాఖరుకు ఏకరూప దుస్తులు అందుబాటులోకి వస్తాయని పున్నయ్య పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులకు పౌష్టికాహారమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏడాది నుంచి వారానికి 4 రోజులు గుడ్లు పంపిణీకి ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కోర్సును ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్టు పున్నయ్య తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన కోరారు. 60% టెక్స్ట్ బుక్స్ జర్నీ వాటిని ఈరోజు అన్ని పాఠశాలలకి మొత్తాన్ని పంపించడం జరుగుతూ ఉంది. మిగిలిన రిమైనింగ్ 40% టెక్స్ట్ బుక్స్ ఈ నెలాఖరికి 30 లోపు వస్తాయని పై అధికారులు తెలియజేశారు. అలాగే వీలైనంత లెక్క ఈ నెలాఖరులోపు పిల్లలందరూ కూడా ఏకరూప దుస్తులు కూడా రావడం జరుగుతుంది, వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే 1 జూలై నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి న్యూట్రిషన్ ఫుడ్లో భాగంగా వారానికి 5 గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి తల్లిదండ్రుల విషయాలను గమనించండి, మీ పిల్లలకి ఉచిత పుస్తకాలు, ఉచితంగా యూనిఫాము, చదువు కూడా ఉచితంగా చెబుతున్నారు. అలాగే అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం క్లాసులు రన్ అవుతున్నాయి కాబట్టి దయచేసి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా మనవి చేస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంకు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద స్వామీజీ శిష్యులు శ్రీ శ్రీ విజయానంద తీర్థ స్వాముల వారు విచ్చేయుచున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులిగోదండ రామిరెడ్డి తెలిపారు. విజయానంద తీర్థ స్వాముల వారు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంకు రావడం సంతోషంగా ఉందని, ఆయన చేతుల మీదుగా దేవస్థానంలో స్వామివారికి పూజలు చేయడం జరుగుతుందని కోదండ రామిరెడ్డి చెప్పారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 8 గంటలకు అద్దంకిలో ఉన్న ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంకు రావడం, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థానంకు వచ్చి స్వామీజీ ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదం స్వీకరించాలని కోదండ రామిరెడ్డి చెప్పారు. భవనాశి విహారాయ ఆంజనేయాయ మంగళం. ఈ నెల 26/6/2018 మైసూర్ దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి శిష్యులైన శ్రీ శ్రీ విజయానంద తీర్థ స్వామి వారు 26వ తేదీన సింగరకొండ దేవస్థానానికి విచ్చేయుచున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు తీసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు మైసూర్ రాష్ట్రాధిపతి, ప్రియ శిష్యులు, ఉత్తరాధికారి అయిన శ్రీ శ్రీ దత్త విజయానంద స్వామిజీ వారు, శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి జన్మక్షేత్రంలో మంగళవారం రోజున అనగా 26/6/2018 సాయంత్రం 5 గంటలకి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వరకు
ఇక్కడికి వస్తున్నారు కాబట్టి యావన్నీ భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి కృపకు స్వామీజీ వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.